అతి అద్భుత కట్టడంగా రూపుదిద్దుకున్న తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం మరికొన్ని గంటల్లో జరగనుంది. మధ్యాహ్నం సీఎం కేసీఆర్ తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ ఘట్టం గంటలోనే ముగియనుంది. సీఎం కేసీఆర్ రాక మొదలు మంత్రులు అధికారుల సంతకాల ప్రక్రియ, ఆ వెంటనే కేసీఆర్ ప్రసంగం, ఆహ్వానితులకు లంచ్ అంతా చకచకా జరిగిపోనున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని సకల సదుపాయాలు అత్యాధునిక హంగులతో నిర్మించారు. ఈ సచివాలయం ఇవాల్టి నుంచి అందుబాటులోకి రానుంది. సచివాలయం ప్రారంభోత్సవంలో భాగంగా కాసేపట్లో సుదర్శన యాగం చేపట్టనున్నారు. ఈ యాగంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొంటారు. రాజసం ఉట్టిపడే భారీ సౌదంగా కనిపిస్తోంది సచివాలయం. హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితి రాయిగా నిలిచిపోనుంది. దక్కన్ కాకతీయుల శైలి ఉట్టిపడేలా నిర్మాణం జరిగింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మేళవింపుతో రాష్ట్ర సచివాలయం అద్భుత నిర్మాణంగా రూపుదిద్దుకుంది. ఈ కట్టడంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మెయిన్ గేట్ మొదలు సీఎంఓ వరకు అన్నీ ప్రత్యేకమే. ఇప్పటి వరకు ఏ సెక్రటేరియట్ లేని విధంగా బయట నుంచి చూస్తే అదిరిపోయేలా ఉంది. లోపల చూస్తే ఆహా అనిపిస్తుంది, కళ్ళు జిగేలుమనిపిస్తాయి. తెలంగాణ కొత్త సచివాలయం కోహినూరు వజ్రంగా మిలమిలా మెరిసిపోతోంది. మధ్యాహ్నం 1:20 సీఎం కేసీఆర్ కొత్త సచివాలయానికి చేరుకుంటారు. నేరుగా హోమశాలకు వెళ్లి అక్కడ పూజల్లో పాల్గొంటారు. తర్వాత మహాద్వారం వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కింది అంతస్తుల జరిగే వాస్తు పూజలో పాల్గొంటారు. అక్కడి నుంచి 6 అంతస్తుకు చేరుకుంటారు. సాంప్రదాయ పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం మధ్య సీఎం కుర్చీలో ఆసీనులవుతారు. ఆ తర్వాత ముఖ్యమైన ఫైలుపై సంతకం చేయనున్నారు. మధ్యాహ్నం 1:58 నుంచి 2:14 మధ్య 6వ అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి ఛాంబర్లో కొలువు తీరునున్నారు సీఎం కేసీఆర్. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో కొత్త పరిపాలనా సౌధం అందుబాటులోకి రానుంది. సచివాలయం ప్రారంభోత్సవం, దసరాలపై సంతకాలు పూర్తి కాగానే ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. సెక్షన్ ఆఫీసర్ నుంచి వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, సిఎస్, సీఎంఓ వరకు అన్నీ ఈ భవనంలోనే పనిచేస్తాయి. చీఫ్ సెక్రటరీ, జీఏడీ, మంత్రుల ఛాంబర్స్కు అనుబంధంగా కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే 6వ అంతస్తులో వాస్తుపరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం ప్రజలను కలిసేందుకు జనహిత పేరుతో 250 మంది కూర్చునేలా సమావేశ మందిరాన్ని నిర్మించారు. కేబినెట్ మీటింగ్ కోసం ప్రత్యేక హాల్ ఉంది. సీఎంను కలిసేందుకు వచ్చేవారి కోసం వెయిటింగ్ హాల్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఎస్సీ, మైనార్టీ, లేబర్, రెవెన్యూ శాఖలు ఉంటాయి. మొదటి అంతస్తులో విద్య, పంచాయతీరాజ్, హోంశాఖలు ఉన్నాయి. రెండవ అంతస్తులో ఆర్థిక, వైద్య, ప్రణాళిక, పశుసంవర్ధక శాఖలు ఉన్నాయి. 3వ అంతస్తులో మున్సిపల్ పరిపాలన, పరిశ్రమల శాఖలు. 4వ అంతస్తులో నీటిపారుదల, దేవాదాయ, అటవీ, న్యాయ శాఖలు కొలువుదీరుతాయి. 5వ అంతస్తులో రవాణా, రోడ్లు, భవనాలు, సాధారణ పరిపాలన శాఖలు ఉన్నాయి. 6వ అంతస్తులో సీఎం, సిఎస్, సీఎంఓ, ప్రభుత్వ సలహాదారులు ఉంటారు. 28 ఎకరాల్లోని విశాల స్థలంలో 779,982 చదరపు అడుగుల విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ సచివాలయ భవనాన్ని నిర్మించారు. ఇంత ఎత్తైన సచివాలయం ఏ రాష్ట్రంలోనూ లేదు. దేశంలోనే అతిపెద్ద సచివాలయాల్లో ఇది ఒకటి. సచివాలయంలో వినియోగించే లైట్లకు అవసరమైన విద్యుత్ను సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు. సచివాలయంలోకి ప్రవేశానికి స్మార్ట్ కార్డుతో కూడిన పాస్లు జారీ చేయనున్నారు. 300 సీసీ కెమెరాలు, 300 మంది పోలీసులతో నిఘాను ఏర్పాటు చేశారు. తో నిర్మించిన సచివాలయంలో 635 గదులు ఉన్నాయి. ఏసీ కోసం ప్రత్యేకంగా ఒక ప్లాంట్ను నెలకొల్పారు. 24 లిఫ్ట్లున్నాయి. 30 కాన్ఫరెన్స్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించనున్నారు. సచివాలయం ముందు వైపు 2 బ్యాంకులు, పోస్టాఫీస్, ఏటీఎం సెంటర్లు, రైల్వే కౌంటర్, బస్ కౌంటర్, క్యాంటీన్లు ఉన్నాయి. వెనుక వైపు ఉద్యోగుల అసోసియేషన్, ఇండోర్ గేమ్స్, హౌసింగ్ సొసైటీ కార్యాలయాల కోసం 4 అంతస్తులతో బిల్డింగ్ నిర్మించారు. సచివాలయం పైన నిర్మించిన గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆహ్లాదకరంగా ఉండేందుకు సచివాలయం ముందు భవనం మధ్య భాగంలో గ్రీనరీ ఏర్పాటు చేశారు. ప్రధాన గుమ్మటాలపై ఏర్పాటు చేసిన అశోక్ చిహ్నం నేలపై నుంచి 265 అడుగుల ఎత్తులో ఉంది. 2000 మంది ఉద్యోగులు పనిచేసే విధంగా నూతన సచివాలయాన్ని నిర్మించారు. సౌత్ వెస్ట్ వైపు ఆలయం, మసీదు, చర్చిలను నిర్మించారు.
635 గదులు 30 సమావేశ మందిరాలు 34 గుమ్మటాలతో ఈ కొత్త సచివాలయ నిర్మాణం జరిగింది. ప్రధాన గుమ్మటం వద్ద 11 అంతస్తుల నిర్మాణంగా ఉంటుంది. ముందువైపు 10 ఎకరాల్లో పచ్చిక మైదానం ఉండగా కోర్ట్ యార్డ్లో 2 ఎకరాల్లో లాన్ ఏర్పాటు చేశారు. భవన నిర్మాణానికి 617 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. 6వ అంతస్తులోని సీఎంఓకు చేరుకునేందుకు 2 లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. మంత్రులు ఆ స్థాయి వారి కోసం 24 ఛాంబర్లను రూపొందించారు. పార్లమెంట్ భవనానికి వినియోగించిన ధోల్పూర్ ఎర్రరాయిని సచివాలయం కోసం 3500 క్యూబిక్ మీటర్ల పరిణామంలో వాడారు. ఇందుకు రాజస్థాన్లోని ధోల్పూర్లోని ఓ గని మొత్తాన్ని వినియోగించారు. స్తంభాలు ఇతర భాగాల్లో ప్రత్యేక నగిషి ఆకృతుల కోసం గాల్వనైజ్డ్ రీ ఇన్ఫోర్స్ కాంక్రీట్ పద్ధతిలో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ డెకరేషన్ చేయించారు. దీంతో దేశంలో ఈ స్థాయిలో జీఆర్సీ చేసిన తొలి భవనంగా సచివాలయం నిలిచింది. విదేశీ ప్రతినిధులు అతి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు హైటీ రాయల్ డిన్నర్లకు స్కై లాంజ్ను వినియోగిస్తారు. అక్కడి నుంచి నగర అందాలు 360 డిగ్రీల కోణంలో వీక్షించవచ్చు.